హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. సో ఆయన కోసం చెప్పాలంటే, తను డాన్సర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి 250 మూవీస్లో ఎంతోమంది హీరోలతోటి స్టెప్స్ పంచుకుని, అలాగే ఘర్షణ లాంటి ఒక డాన్స్ స్టేజ్ మీద తనకంటూ ఒక కంటెంట్గా ఒక ప్రోగ్రామ్ చేసి ఈరోజు, అలాగే మన డాన్స్ మాస్టర్ గారు అంటే ఒక బ్రాండ్, తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నటువంటి గ్రేట్ వన్ అండ్ ఓన్లీ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారికి ప్రీతమ శిష్యుడు. అలాగే జానీ మాస్టర్ గారి దగ్గర కూడా తను అసిస్టెంట్గా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అట్లాంటి మనిషి ఈరోజు మన దగ్గరకు వచ్చున్నారు. ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ పొన్నం సునీల్. పొన్నం సునీల్ అంటే ఇప్పటిదాకా ఒక డ్యాన్సర్గా, ఒక కంటెస్టెంట్స్గా మాత్రమే పరిచయం. సో ఇప్పుడు పొన్నం సునీల్ తన బ్రాండ్ మార్చారు ఒక డైరెక్టర్గా, ఎందుకంటే తన మొట్టమొదటి మూవీ రాబోతోంది. సో దాని విషయాల మీద మనం మాట్లాడుకుందాము. సో నానా, పొన్నం సునీల్ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం మా ఛానల్ తరపున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్లు ఇంకా చాలామంది రావాలి మిమ్మల్ని చూసి. సో మీరు వన్ ఆఫ్ ది ఇన్స్పైర్ వాళ్ళకి అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాన్స్ కంటెంట్ అంటే కదా? అవును సార, డాన్సర్గా వర్క్ చేశాను, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 200 to 250 మూవీస్, లెక్క వేయలేదు కానీ ఒక 200 to 250 ప్లస్ మూవీస్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వర్క్ చేశాను. ఓకే. అలాగే అసిస్టెంట్గా కూడా కొన్ని మూవీస్ చేశాను, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు. ఓకే. సో మరి శేఖర్ మాస్టర్ గారితో ఎలాగ మీ పరిచయం ఏర్పడింది? మరి శేఖర్ మాస్టర్ గారితో అంటే, ఫస్ట్ థింగ్, ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాము, డాన్సర్ అవదానే వచ్చాము, డాన్సర్స్ గా వెళ్ళాలి, ఒక టీవీ షోలో కనపడాలి. సో అప్పట్లో లైక్ డాన్స్ బిబీ డాన్స్ కానీ, ఆట ఇలాంటి ప్లాట్ఫామ్ లో మనం అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ లోనే మనం కనిపించాలి అని ఊరి నుంచే ఉండే. వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక 5 మెంబర్స్ వచ్చాము. వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్ గా మనం చేసేది డాన్స్ కాదు, ఊర్లో మనం నేర్చుకున్న డాన్స్ కాదు. సో ఇక్కడ మనం చేయాల్సింది చాలా ఉంది, ప్రొఫెషనల్ వేరే ఉంటది అనేది ఒక ఒక ఐడియా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ ఏం రాలేదు, అంటే అక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చాం కదా మనం, ఇక్కడ ఎగదీసేయచ్చు, చేసేయచ్చు బాగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మన స్టాండర్డ్స్ సరిపోవు, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అనుకుంటున్న టైంలో, నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను అప్పటికే, ఎంఎస్సి డిగ్రీ కంప్లీట్ అయింది, ఎంఎస్సి జాయిన్ అయి ఉన్నాను. సో డిగ్రీ బేస్ మీద ఒక జాబ్కి వెళ్ళాను, ఒక స్కూల్లో, నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో. అక్కడ ఒక క్లాసికల్ మాస్టర్ ఉన్నారు, ఆయన ఏదో ఒక ఈవెంట్లో, అక్కడ జరుగుతున్న ఈవెంట్లో నన్ను చూసి, నువ్వు బాగా చేస్తున్నావు, సో ఇంక్రీజ్ అవ్వాలంటే ఒక మాస్టర్ ఉన్నాడు, ఫ్యూచర్లో పెద్ద మాస్టర్ అవుతారు, ఆయన పేరు శ్రీనివాస్ గారు, ఆయన క్లాసికల్ చెప్పేవాళ్ళనమాట, శేఖర్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్లో క్లాసికల్ చెప్పేవాళ్ళు. సో ఆయన ఏమన్నారంటే, మీరు వెళ్తే బెటరు, ఆ క్లాస్కి వెళ్తే బెటరు అని చెప్పేసి అన్నారు. సో అలా నేను నా ఫ్రెండ్స్ తోటి శేఖర్ మాస్టర్ గారి దగ్గర, ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో ఉండేది ఫస్ట్, చెక్ పోస్ట్ లో అండర్ గ్రౌండ్ లో ఉండేది ఫస్ట్. సో అక్కడ అలా జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇంకా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఆయన ఆయన ప్రీతమ శిష్యుడిగా తయారయ్యారు మొత్తం మీద. ప్రీతమ శిష్యుడు అని ఏం లేదు కానీ, బట్ గుడ్ స్టూడెంట్ పొన్నం సునీల్ అంటే, ఓకే మా వాడు మంచి బాగా చేస్తాడు, చెప్పి చెప్పగానే టక్మని పెట్టేస్తాడన్న గుర్తింపు ఫస్ట్ లో లేదు సార్, ఫస్ట్ లో అయితే లేదు. నేను అంటే ఎవరైనా ఫస్ట్ లో చెప్పు చెప్పగానే అంటే కష్టం కదా, మెల్లమెల్లగా బేసిక్ నుంచి, ఫస్ట్ బేసిక్ గా అయితే 1 మంత్ నేర్చుకోవాలి మనం, ఒక 4-5 డేస్ లో కంప్లీట్ చేయడం, అంటే మనకున్న టైం పీరియడ్ ఒక 4-5 డేస్ లో దాన్ని కంప్లీట్ చేసి మాస్టర్ కలర్లో పడాలి, ప్రాక్టీస్ చేయాలి. మాస్టర్ ఇతను బాగా చేస్తున్నాడు, బేసిక్ అయిపోయింది అప్పుడే, ఓకే నెక్స్ట్ సాంగ్ నేర్పించండి. మాస్టర్ కలర్లో పడితే చాలు మనం, అది ఉండేది అనమాట ఆ ఎంతూజియాజం తోటి చేయడం అలా జరిగింది. మాస్టర్ గారు ఎప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తారు, అంటే పర్టికులర్గా ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను బాగా చేస్తున్నాడు కాదు, ఒక 10 మంది డాన్స్ ఆడుతుంటే ఆ 10 మందిలో ఆయనకి కావాల్సింది, ఆయన చెప్పింది కరెక్ట్గా చేస్తానంటే, అదిగో అక్కడ ఉన్నట్టు చేస్తున్నాడు, చేయి ఒకసారి. సో టెక్మన్ పట్టేసేవారు కంప్యూటర్ లాగా, అంటే ఎవరు మిస్టేక్ చేసినా కూడా, సో ఇది పోతుంది, ఇక్కడ పోతుంది, అంటే లాట్ ఆఫ్ నేర్చుకున్నాను. బేసిక్గా నేర్చుకుంది ఏంటంటే,
పర్ఫెక్షన్, మాస్టర్ దగ్గర పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఈజ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సిగ్నేచర్ మూవీ అంటే మన మూమెంట్ అంటే మనం చెప్పక్కర్లేదు. అసలు అలా మాస్టర్ గారితోటి వచ్చింది, ఎవరిదే వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చాము. తర్వాత డీలో మాస్టర్ తోటి, మాస్టర్ గారితో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసాము. తర్వాత అలా కంటిన్యూ అయింది. తర్వాత కార్డ్ తీసుకున్నాను, మూవీ కార్డ్ తీసుకున్నాను. తర్వాత డాన్సర్గా అందరు మాస్టర్ల దగ్గర చేశాను. నా కార్డ్ విషయానికి వచ్చేసరికి జానీ మాస్టరు, శేఖర్ మాస్టరు అందరూ సపోర్ట్ చేశారు. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు పొన్నం సునీల్ అంటే, సో వన్ ఆఫ్ ది డాన్స్ కంటెంటెంట్ అనేది ఒక ఎత్తు. సో ఇప్పుడు పొన్నం సునీల్ ఈజ్ ఏ డైరెక్టర్. అవును సార్. సాధారణంగా ఇప్పుడు డాన్స్ కంటెంటెంట్ అంటే వాళ్ళు డాన్స్ మాస్టర్ ప్రమోట్ అవుతానికి చూస్తారు యాక్చువల్గా, కానీ ఇప్పుడు మీరు ఎందుకు డైరెక్టర్గా ఇటువైపు ప్రమోట్ అయ్యి వచ్చారు మీరు నిజంగా? అంటే బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి ఉండింది సార్ డైరెక్టర్ అవ్వాలి అని ఉండింది. బట్ నాకున్న స్కిల్ ఏంటంటే డాన్స్. సో నేను ఇండస్ట్రీలో నాకేం తెలీదు, నేను నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఈ లైట్స్, ఈ కెమెరా, ఈ వాతావరణం ఎలా ఉంటుంది అని తెలియాలి. తెలియాలంటే అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళచ్చు, బట్ మనకి అవకాశం లేదు. మనకున్న స్కిల్తో మనం వెళ్ళాలి. సో అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తే ఒక సినిమాతోనే మనం ఆగిపోతాం. అంటే ఒక సినిమాకో రెండు సినిమాలకో ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకే మనం అక్కడ చేయగలం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని కలవాలి, మనం ప్రతి ఒక్కరితోటి ఇంటరాక్ట్ అవ్వగలగాలి. లైక్ నాలాంటి ఒక కుర్రోడు, ఒక ఊరు నుంచి వచ్చిన కుర్రోడు చిరంజీవి గారి పక్కన డాన్స్ చేస్తుంటే, చిరంజీవి గారితో వర్క్ చేస్తుంటే, లేదు బాలకృష్ణ గారితో వర్క్ చేస్తుంటే, ఇలాంటి లెజెండ్స్ తోటి వర్క్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. అంటే అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి మ్యాక్సిమం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ దొరకను ఒక ఛాన్స్ బేసిక్గా. సో అలాంటి ఛాన్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా నేను, నాకు వచ్చిన స్కిల్ డాన్స్. సో ప్రతి ఒక్కరితో పనిచేయాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ సెట్ ఎలా ఉంటుంది, సెట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే బయట మనం చూసేది వేరు, సెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఒక్కోసారి ఒక్కొక్కలా ఉంటాయి. సో అవన్నీ నేర్చుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అసలు కెమెరా పొజిషన్స్ ఎలా పడుతున్నారు, కెమెరా ఎలా వెళ్తుంది, సో కెమెరా ఫేసింగ్ ఎలా చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు అనమాట. మనం బయట ఒక ఫిలిం స్టూడియోకి వెళ్తే బేసిక్గా ఎంతవరకు ప్రాక్టికల్, ఇప్పుడు మనం చదువుకున్నది ఎగ్జామ్లో రాస్తాం, అది ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం లైఫ్లో అప్లై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు మనకి దాంట్లో ఉండే డిఫికల్టీస్ మనకు బయటకు వస్తాయి. సో అలాంటి డిఫికల్టీస్కు మనం దీంట్లో ఉంటే బెటరు, ఇక్కడికి వెళ్తే మనం కరెక్ట్గా చేయగలం అన్నప్పుడు నాకు బెస్ట్ ఐడియా ఓకే డాన్సర్గా చేయాలి, చేస్తే అవుతుంది, తర్వాత మెల్లగా అసిస్టెంట్గా, తర్వాత కొరియోగ్రాఫర్ కావాలి. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే అప్పుడు మనం అవ్వాలి. అంటే నేను ఎప్పుడైతే ఊర్లో నేను పెద్ద తోపుని, నేను బాగా చేస్తాను డాన్స్ అనే ఫీలింగ్ నాకు ఏదైతే ఉన్నిందో, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో మనం చాలా ఆర్డినరీ డాన్సర్. సో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఇక్కడ, చెయ్యాలి. ఇప్పుడు లెర్నింగ్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది సార్, మనిషిని డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెర్నింగ్. ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఎప్పుడు నేర్చుకోవడం అనేది అలవాటైంది, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఒకప్పుడు 5, 6, 7, 8 కౌంట్ చెప్పడానికి మనకు వచ్చేది కాదు. అంటే 5, 6, 7, 8 ఎలా వస్తుంది, బట్ పర్టికులర్గా హాఫ్ కౌంట్ ఫుల్ కౌంట్ చెప్పడానికి వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఇప్పటికీ చాలామందికి డిఫికల్టీస్ ఉంటాయి 5, 6, 7, 8 అని చెప్పడానికి. మనం అంటే చూసేంత ఈజీ కాదు. సో ఇక్కడ ఏంటంటే అది డైలీ చేస్తూ ఉన్నాం కాబట్టి అలా ఉండే. సో కంప్లీట్గా అది చేసుకుంటూ ఈరోజు డైరెక్షన్ వరకు వచ్చాను. నా ఫస్ట్ మూవీ కంప్లీట్ చేశాను. నా ఫస్ట్ మూవీ ఐడెంటిటీ అండి, ఐడెంటిటీ మూవీ కంప్లీట్ చేశాను. అందరూ కొత్త వాళ్ళే. అమరేష్ గారు డెబ్యూ అవుతున్నారు ఈ సినిమాతో, అమరేష్ రాజు గారు. అండ్ ఖుషి ఆనంద్ అమ్మాయి కూడా డెబ్యూ తెలుగులో. ఇంకొక బర్ఖా అని ఒక కొత్త యాక్టర్ అమ్మాయి కూడా. అంటే అందరూ న్యూ ఫేసెస్ తోటి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. అది డెఫినెట్లీగా సక్సెస్ అవుతుందని అయితే నమ్మకం ఉంది. మ్యూజిక్ అయితే
లహరి ఆడియోలో, టీ సిరీస్ లహరి ఆడియోలో రిలీజ్ చేసాం. మంచి అప్లాస్ వచ్చింది సాంగ్స్కి. ఒక సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు మా గురువు గారు లాంచ్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక సాంగ్ ప్రియమణి గారు అండ్ గణేష్ మాస్టర్ గారు చేతులు లాంచ్ చేశాం. అండ్ కాటం రైడ్కి వర్క్ చేస్తున్నప్పుడు డాలీ గారు గుర్తుపెట్టుకుని నేను కాల్ చేయగానే డాలీ గారు రామ్మా నీకంటే ఎక్కువ అని చెప్పేసి డాలీ గారు చాలా దగ్గర తీసుకుని ఆయన ఒక సాంగ్ రిలీజ్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇలా అంటే లైక్ అందరితో వర్క్ చేసే అవకాశం దొరికింది కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం ప్లాట్ఫామ్ నేను వెళ్ళగానే గుర్తుపట్టి సరే ఏదన్నా హెల్ప్ అడిగిన వెంటనే చేయడానికి ఇదయ్యారు. సో అది సార్ అలా జరిగింది నా ప్రస్థానం డైరెక్టర్గా. ఓకే, మరి ఇప్పుడు ఐడెంటిటీ అనే టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మీకు థాట్ ఎట్లా వచ్చింది ఐడెంటిటీ అనేది టైటిల్ పెట్టాలని చెప్పి? టైటిల్ స్టోరీ క్యాప్చర్ అది యాక్చువల్లీ. బేసిక్గా ఒక ఐడెంటిటీ తన తన ఐడెంటిటీని తను ఎత్తుక్కుంటూ ఉంటాడు బేసిక్గా. ఆ సబ్జెక్ట్ వైజ్ చేసాం. ఈ టైటిల్ గురించి అడిగితే నాకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్. ఈ ఐడెంటిటీ అనే టైటిల్ కోసం పెద్ద ఒక చిన్న చిన్నపాటి స్ట్రగుల్ చేసాం. ఐడెంటిటీ అనే టైటిల్ పెట్టడాని కోసం ఫిలిం ఛాంబర్కి వెళ్ళాం, నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళాము. ప్రొడ్యూసర్ గారు వెళ్తే ఐడెంటిటీ అనే టైటిల్ లేదు అని చెప్పారు. ఫస్ట్ ఉందన్నారు, ఫస్ట్ టైమ్ ఉంది అన్నారు. తర్వాత అన్ఐడెంటిఫైడ్ అనే ఒక టైటిల్ ఉంది, సో అది ఇది మ్యాచ్ అవుతుందేమో అనేసి వాళ్ళు హోల్డ్ చేశారు. టెక్నికల్గా వద్దు, అన్ఐడెంటిఫైడ్కి ఐడెంటిటీకి కొంచెం ఎక్కడో ప్యారలల్గా ఉంటుంది. సో వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే అన్ఐడెంటిఫై వాళ్ళు మీకు ఆ టైటిల్ ఇస్తాము. మనం అడగలేం కదా అలా, సో ఎవరో తెలీదు అలా వెళ్ళి మీరు మాకు టైటిల్ ఇస్తారు ఇవ్వాల్సింది వాళ్ళు అంతే. సో నేను ఏం చెప్పానంటే అన్ఐడెంటిఫై అంటే గుర్తుపట్టింది, గుర్తు లేనిది. ఒక డెడ్ బాడీ అక్కడ పడి ఉంటే అది అన్ఐడెంటిఫైడ్. ఐడెంటిటీ అంటే గుర్తింపు. సో క్వైట్ సిమిలర్ ఆపోజిట్ వర్డ్స్. సో ఇది మీరు ఎలా కన్ఫైన్ చేస్తారు నాకు ఒకసారి చెప్పండి అన్నాను. అన్న తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగాయి. తర్వాత వాళ్ళు వాళ్ళ మీటింగ్లో ఈ డిస్కషన్ గురించి జరిగింది పెట్టారు. తర్వాత అక్కడ ఒక సార్ ఉన్నారు, ఆ సార్ ఫైట్ చేసి లేదు అన్ఐడెంటిఫై అంటే సపరేట్, ఐడెంటిటీ అంటే సపరేట్, మీరైతే పెట్టుకోండి తీసుకోండి అని చెప్పి లాస్ట్ ఫైనల్కి. అంటే దీంట్లో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ గారికి, ఎందుకంటే బేసిక్గా అది లేదు అనగానే సరే నెక్స్ట్ ఏదైనా ఆలోచించండి, నెక్స్ట్ ఏదైనా ఆప్షన్ చూడండి అన్నప్పుడు లేదు సార్ ఇది మన కథ క్యాప్ట్, ఖచ్చితంగా ఐడెంటిటీ అనే టైటిలే మనం పెట్టాలి అన్నప్పుడు సునీల్ వినేటట్లేదు ఖచ్చితంగా. ఓకే సునీల్ నువ్వేదంటే అదే, ఓకే డన్. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెడుతున్నారు, ఐడెంటిటీ అనే పదం అంత దూరం వెళ్తుందా? అంటే ఇంగ్లీష్ పదం ఐడెంటిటీ అనే పదం మిడిల్ క్లాస్ వరకు, అంటే మిడిల్ పర్సన్స్ వరకు వెళ్తుందా? అంటే లైక్ చదువుకోని వాళ్ళకి అనేది వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. సో బేసిక్గా ఈ జనరేషన్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఐడి కార్డు అంటారు తప్ప ముసలి ఊర్లో చిన్న ఎవరినైనా సరే పెద్దోళ్ళని అడిగిన ఐడి కార్డు అంటారు తప్ప గుర్తింపు కార్డు అని ఎవరు అంటారు? ఐడెంటిటీ కార్డు అని అంటారు. ఐడి కార్డు అంటారు, ఐడి కార్డు, ఐడి ఓటర్ ఐడి ఇది అంటారు తప్ప గుర్తింపు, ఓటర్ గుర్తింపు ఇది ఎవరు అనరు. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ మీరు బాగా గమనించండి మీ ఇంట్లో ఎవరన్నా ఓటర్ గుర్తింపు అంటే నేను అదే వేరే టైటిల్ పెట్టేస్తాను, లేదంటే ఐడి కార్డ్ అని ఐడి అంటారు గుర్తింపు ఇది అంటే అంటారు అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఐడెంటిటీ అనే టైటిల్ పెడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది సార్ ఇది. సో యూనివర్సల్ టైటిల్ ఖచ్చితంగా మన కథ క్యాప్టన్ అని చెప్పేసి పెట్టాం. సో ఇలా ఐడెంటిటీ మూవీకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీరేం చెప్పారు సార్? అవునా? అవును సార్. సో అసలు ఈ సాహసం మీరు ఎట్లా చేయగలిగారు? అసలు మామూలుగా సాహసం ఏం లేదు సార్, చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఉంది సాహసం. అంటూ ఏం లేదు సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ జోన్ నాకు ఇష్టం ఉండదు సార్. ఇప్పుడు నేను ఊర్లోనే ఉండుంటే అక్కడే కంఫర్ట్గా నేను ఉండిపోయాను. సో అక్కడి నుంచి అక్కడ కంఫర్ట్ లేదు, ఇక్కడ కంఫర్ట్ లేదని అక్కడికి వెళ్ళిపోతే అక్కడే ఉండిపోయాను అంతే. సో ఇక్కడ కంఫర్ట్ లేకపోయినా ఆ కంఫర్ట్ కోసం, అంటే మనకు కంఫర్ట్ ఉంది, మనం డాన్సర్గా పనిచేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, మాస్టర్గా చేయొచ్చు,
చేస్తే డబ్బులు వస్తాయి, అక్కడ తాగిపోవడం అనేది కరెక్ట్ కదా. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఫుల్, నేను ఫుల్ బిజీగా ఉన్న టైంలో నేను బయటకు వచ్చాను డాన్సర్గా, డాన్సర్ నుంచి. అరే అది కంఫర్ట్ జోన్ అంటే నాకు ఇది ఓకే, ఎప్పటికైనా ఉంటుంది. నేను వెళ్తే నాకు ఊర్లో కూడా నేను చేసుకోవచ్చు ఈవెంట్స్, అది ఎప్పటికీ నాకు ఉంటుంది, అది నాకు కంఫర్ట్. ఆ కంఫర్ట్ని వదిలేసి నేను హైదరాబాద్కి వచ్చి స్ట్రగుల్ పడ్డా. స్ట్రగుల్ తర్వాత డాన్సర్ అయ్యా. డాన్సర్ అయితే మాస్టర్గా నేను ఎప్పటికైనా చేసుకోవచ్చు, ఇది కంఫర్ట్. నాకు ఈ కంఫర్ట్లో ఉండిపోతే నేను అక్కడ ఆగిపోతా, నా గ్రోత్ ఆగిపోతుంది. నా గ్రోత్ వెళ్ళాలంటే నేను దాన్ని ఆపి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను పనిచేయాలి. సో నాకు ఆ ఛాలెంజ్, ఆ ఛాలెంజింగ్ అనేది నాకు చాలా ఇష్టం. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ వేయగలం లైఫ్లో అనేది నేను స్ట్రాంగ్ బిలీవ్ చేస్తా. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక నా ఫ్రెండ్ నరేష్ అని ఉన్నారు, ఆయన కూడా ఒక 10 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు రైటరు. సో నేను ఒక పాయింట్ చెప్పాను. సో ఈ ఐడెంటిటీ పాయింట్ చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. ఓ ఈ పాయింట్ బాగుంది, దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత టూరి బాగా రావడం స్టార్ట్ అయింది. తర్వాత ప్రొడ్యూసర్ గారు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత అది ఆయనకి బాగా నచ్చింది, ఆ పాయింట్ ఐడియా చాలా బాగా నచ్చింది ప్రొడ్యూసర్స్కి. నచ్చిన తర్వాత ఇంకా అలా ఒక సిట్టింగ్లో ఓకే అయిపోయింది. అంటే బై గాడ్ గ్రేస్ అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడుతున్నాడు అని అనుకున్నాడో ఏమో దేవుడు తెలిసిపోతుంది. ఒక ముక్కలో మనం చెప్పేసి చెప్పేస్తే దాన్ని బట్టి వాళ్ళు గ్రహించగలరు. అది వర్కౌట్ అయింది, మనం చెప్పే నారేషన్ విధానం కానీ ఆ స్టోరీ ఇది నచ్చింది. సో విల్ ప్రొసీడ్ అని చెప్పేసి చాలా షార్ట్ టైంలో ఓకే అయింది. పెద్ద స్ట్రగుల్ ఏం చేయలేదు, చాలా షార్ట్ టైంలో. ఫస్ట్ 2 మీటింగ్స్లోనే నాకు అవతల నుంచి పాజిటివ్ రెస్పాన్స్, మనం చేస్తున్నాము అని చెప్పేసి వచ్చింది. స్టార్ట్ చేసాం, అది కంప్లీట్ కూడా అయిపోయింది. అదే చాలా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా అయింది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు డైరెక్టర్ అంటే ద కెప్టెన్ ఆఫ్ షిప్ అనమాట. సో దాన్ని ఎట్లా నడిపిస్తారో ఆయన మీద మొత్తం బేస్ అవుతుంది మొత్తం అంతా కూడా ఖచ్చితంగా. అలాగా అంటే డైరెక్టర్ ఇప్పటిదాకా డాన్స్ ఆ స్టేజ్ నుంచి ఒక్కసారిగా మీరు డైరెక్టర్ అనే మూమెంట్కి వచ్చినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది, ఎలా అనుకున్నారు అసలు ఈ పడవ ఈ ఓడనే ఎట్లా కొట్టి చేస్తాం అని అనుకున్నారు మామూలుగా మీరు? ఎప్పుడు ఫియర్ లేదు సార్, లైఫ్లో ఎప్పుడు ఫియర్ లేదు, ఫియర్ ఉండదు. దేనికి భయపడను, ఫస్ట్ థింగ్ ఛాలెంజింగ్గా తీసుకుంటా, ఏదైనా ఛాలెంజింగ్ తీసుకుంటా. నాకు అనిపించింది ఏంటంటే నాకు ఈ అట్మాస్ఫియర్ అంతా ఉపయోగపడింది, చాలా హెల్ప్ అయింది. నేను నా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా నాకు చాలా ఉపయోగపడింది. నాకు బిహైండ్ కెమెరాలో ఎప్పుడు నేను మైక్ పట్టుకొని అసిస్టెంట్గా ఉన్నప్పుడు చెప్పిన ఆ ఇన్సిడెంట్స్ అన్ని నాకు అది హెల్పే అవుతుంది తప్ప, నాకు అది యూజ్ అవుతుంది తప్ప ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. కానీ డైరెక్షన్కి వచ్చేసరికి ఒక 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసుకోవడం, వీళ్ళందరినీ ఒక 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 దాని మీదకి తీసుకురావడం, ఒక మన ఒపీనియన్ పెట్టినప్పుడు ఆ ఒపీనియన్ని వీళ్ళందరి త్రూ తీసుకెళ్ళి చేయడం అనేది చాలా కష్టం. కానీ నాకు ఆ కంఫర్ట్ని ప్రొడ్యూసర్స్ ఇచ్చారు, అండ్ యాక్టర్స్ ఇచ్చారు, టెక్నీషియన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే నీ వ్యూ పాయింట్ కరెక్ట్గా ఉంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీ క్లారిటీ ఉంటే మిగతా వాళ్ళందరూ దానికి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నీ క్లారిటీ లేదనుకోండి, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మనం వీళ్ళకేం చెప్తున్నాం అర్థం కాదు. సో మనం చెప్పే విధానంలోనే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది నాకు ఈజీ అయింది బేసిక్గా. అంటే నేను ఎప్పుడు భయపడలేదు, ఫస్ట్ టైం యాక్షన్ చెప్తున్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో దిస్ ఈజ్ మై డ్రీమ్, నేను ఫస్ట్ టైం నేను కెమెరా బ్యాక్ ఉండి నేను, ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ నుంచి చూసాను సార్, అంటే వాళ్ళ అంటే దగ్గర నుంచి, అంటే నేను డాన్సర్ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు, డాన్సర్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు సెట్లో, ఎలా ఉంటారు ఆర్టిస్టులతో, ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉంటుంది. సో నీ ఎన్ని అబ్జర్వేషన్లో నాకు యూజ్ అయినాయి. సో నాకు అదంతా చాలా కేక్ వాక్ అయింది ఆఫ్టర్ డాన్స్. డాన్సర్గా వర్క్ చేసిన తర్వాత డైరెక్షన్ అనేది కొంచెం కేక్ వాకే అని చెప్పాలి, ప్రాబ్లం అనిపించలేదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అది నాకు చాలా యూస్ అయింది. కెమెరా ముందు స్టెప్లైస్ పంచుకున్నారు కదా డాన్సర్గా సార్, ఇప్పుడు సడన్గా ఈ ఈ సిచ్యువేషన్లో ఈ సినిమాకి ఒక దర్శకుడిగా కెమెరా వెనకాల మీరు మైక్ పట్టుకుని యాక్షన్ కట్ చెప్పారు కదా, ఈ మధ్యలో ఉండే ఫీలింగ్ ఏమైనా మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా? చాలా సార్, చాలా అంటే ఇట్స్ లైక్, అంటే ఇప్పుడు
నేను ఒక 15 మెంబర్స్లోనో 20 మెంబర్స్లో 100 మెంబర్స్లో ఒక మెంబర్గా నేను ఉండడం వేరు. ఇక్కడ మీరు అన్నట్టు కెప్టెన్ ఆఫ్ ద షిప్గా ఒక మెయిన్ పర్సన్గా వాళ్ళందరూ ఒక పర్సన్ చూస్తారు సెట్లో, ఒకే ఒక పర్సన్ చూస్తారు. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ప్రతి డిసిషన్ ఆయనతోనే వెళ్తుంది. అలాంటి పర్సన్గా నేను ఉన్నప్పుడు నాకెంత హ్యాపీ ఉంటుంది సార్, అంతే కదా. అంత బాధ్యత ఉన్నా కూడా అంతే హ్యాపీగా ఫీల్ ఉంటుంది. ఎందుకంటే సో విఆర్ ద డిసిషన్ మేకర్స్, మనం చేస్తాం డిసిషన్, సో అది అందరు ఫాలో అవుతారు. అప్పుడు ఆ కెప్టెన్షిప్ అనేది చాలా హ్యాపీనెస్ సార్. కష్టమైంది తర్వాత అది 10 మంది కూడా ఆదర్శవంతం అవుతుంది అన్న. ఖచ్చితంగా, అంటే అది ఎలా ఉంటుంది అంటే ప్రౌడ్ మూమెంట్, ఖచ్చితంగా ప్రౌడ్ మూమెంట్ నిజంగా సార్. బేసిక్గా చాలా మంది కష్ట, సో అలా నాకు చాలా ఈజీ అయింది సార్. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, చాలా హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ కూడా, ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. అట్ ది సేమ్ టైం మనకి మనల్ని నమ్మి డబ్బులు పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఎంత బాధ్యతగా మనం కంప్లీట్ చేస్తే, అంటే నెక్స్ట్ అంటే ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేయాలి సార్. గ్రాప్ చేసినప్పుడే నెక్స్ట్ ఆపర్చునిటీ మనకి క్రియేట్ అవుతుంది. సో ఆ ఆపర్చునిటీని ఖచ్చితంగా గ్రాప్ చేశానని నేను అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా అయితే, నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా మీద. సో ఈ డైరెక్షన్ చేయాలనుకున్న దానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా తీసుకున్నారా? ఫలానా వాళ్ళ చేయాలి, ఫలానా వాళ్ళ చేస్తే బాగుంటుంది అని చెప్పాను, మీకు ఎవరైనా ఒక డైరెక్టర్ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యారా? లేదా మామూలు మీకంటూ ఒక స్టైల్ ఉందా? అంటే నాకంటూ ఒక స్టైల్ ఉంది సార్. అట్ ది సేమ్ టైమ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటాడు సార్, అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో నాకు వచ్చేసరికి పూరి గారు సార్. ఓకే, పూరి గారు ఎలా ఉంటుందంటే, లైక్ ఆయన దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే, సిచ్యువేషన్ తగినట్టు మనం ఎలా దాన్ని డీల్ చేయగలగాలి. ఓకే, సో ఒక సిచ్యువేషన్లో మనకు అనుకున్నది లేదు, మనం అనుకున్నది మనం ఏదో ఒక షార్ట్ తీయాలనుకుంటున్నాం, అది లేదు. అది లేనప్పుడు ఆ షార్ట్ని ఆగిపోయడము, అది వచ్చేదాకా వెయిట్ చేయడము అనేది టైం వేస్ట్, అది ప్రొడ్యూసర్ గారు డబ్బులు వేస్ట్, ఇవన్నీ వేస్ట్. అదే దాని బదులు అక్కడ ఏం చేయొచ్చు, ఆల్టర్నేటివ్గా ఏ షార్ట్ చేయొచ్చు, అంటే మనకేం లేదు సోర్స్, ఆ సోర్స్లో ఏ షార్ట్ చేయొచ్చు, అంటే మనం చెప్పాల అనుకున్న సెన్స్ ఏదైతే ఉందో అది ఎలా వేరే రకంగా కన్వే చేయొచ్చు, అంటే ఆల్టర్నేట్గా దాన్ని ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం ఎలా అనేది నాకు చాలా ఇష్టం సార్ ఆయన దగ్గర నుంచి. అంటే ఎంత ఆల్టర్నేట్ అంటే లైక్ స్పాంటేనియస్గా చేంజ్ అవ్వచ్చు, ఇలా చేంజ్ చేయొచ్చు. అంటే ఒక మనం ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకుంటున్నా, ఆ ఎమోషన్ని ఈ షార్ట్ లేదు, ఇక ట్రాక్ అండ్ ట్రయలీ పట్టదు, ఇక ట్రాక్ అండ్ ట్రయలీ లేదు, వెంటనే వేరే షార్ట్ ఎలా చెప్పొచ్చు, దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఎక్కడ ఉంది, ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడం. అంటే నేను బేసిక్గా ఎవరి దగ్గర చేయలేదు సార్. ఒక హిందీ మూవీకి మా బాబాయ్ గారు ఉన్నారు, ఆయన కూడా కొరియోగ్రాఫరే, ఆయన హిందీ మూవీ చేశారు, దానికి కోడైరెక్టర్గా వర్క్ చేశాను, అది ఒక్క మూవీ చేశాను, అక్కడ కొన్ని ఎక్స్పీరియన్స్లు. బట్ ఏంటంటే లైవ్లో ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ ఇట్లా ఏ డిపార్ట్మెంట్ ఎవరు చేస్తారు, కాస్ట్యూమ్స్ ఎలా చూసుకుంటారు, కాస్ట్యూమ్ కంటిన్యూటీస్ ఎలా ఉంటాయి, ఎలా మనం ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మాంటేజ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఉంటుంది సార్. మాంటేజ్ సాంగ్స్ ఒక్క లొకేషన్ ఉండదు, ఒక్కోసారి ఒక్కోసారి 10 డేస్ తర్వాత కూడా మళ్ళీ వేరే షూట్ జరగచ్చు. ఒక షూట్ ఇప్పుడు జరిగి 1 డే షూట్ జరిగి ఒక 10 డేస్ తర్వాత కూడా మనకి షూట్ జరగచ్చు. అప్పుడు ఏదైతే బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రెమిసెస్లో మనం ఆ షార్ట్ మేకింగ్లో ఏమేమి ఉన్నాయి, ఈ చైర్ ఇక్కడ ఉందా, ఇది పాట్ ఇక్కడ ఉందా, ఆమె డ్రెస్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, సో ఇవన్నీ ఏంటంటే మనకి లైవ్లో తెలుస్తాయి కాబట్టి అవన్నీ ఎవరు చేస్తున్నారు, ఆ పని ఎవరు చేస్తున్నారు, ఆ కంటిన్యూటీ ఎవరు చూసుకుంటున్నారు, ఓ అసోసియేట్ చూసుకుంటున్నాడా, అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకుంటున్నాడా, లేదంటే కో డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు, కో డైరెక్టర్ గారు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ బేసిక్గా నేర్చుకున్నాం. అంటే లైవ్లో ఒక్కొక్కరిని చూసి నేర్చుకున్నాం బేసిక్గా, అలా అంతే సార్. పైగా కమెండింగ్ జోన్లు కూడా ఉండాలి మనకి మామూలుగా. అవును 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 అవును. బేసిక్గా మీకేం తెలియకుండా నేను డైరెక్టర్ అంటే అవదు కదా, అంతే అంతే అంతే. సో అసలు అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తారు, ఒక అన్న మెతుకు ఉంటేనే తెలిసిపోయినట్టు, ఒక షార్ట్లో తెలిసిపోతుంది, ఒక డేలోనే అంతే తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒక కో డైరెక్టర్ ఏం చేస్తారు, ఒక అసోసియేట్ డైరెక్టర్ ఏం చేస్తారు, వాళ్ళ
పర్మిషన్స్ ఎక్కడ వరకు ఉంటాయి, వాళ్ళ పరిధులు ఎక్కడ వరకు ఉంటాయి, వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం అంతే దిగాను సార్, లేకపోతే అసలు. సో ఇప్పుడు మీ ఈ ఈ మొట్టమొదటి ప్రయత్నంలో సార్ ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అయ్యి చేశారా, లేదంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్న అనుకున్నట్టు వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది? కాంప్రమైజ్ లైఫ్లో ఎప్పుడు అవ్వను సార్ నేను, కాంప్రమైజ్ అనేది ఎప్పుడు అవ్వను. నేను చెప్పాను కదా సార్ ఇందాక చిన్న చిన్న ఎగ్జాంపుల్, అదే మనం అనుకున్నది దొరక్కపోతే ఆల్టర్నేట్ ఎదుగుతాం తప్ప కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే కాంప్రమైజ్ అయితే ఒకలా ఉంటుంది, అవ్వకపోతే ఒకలా కూడా ఉంటుంది. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతే ఆ షార్ట్ నేను తీలేను సార్. అదే అదే అంటే నాకు ఆల్టర్నేట్ ఉంది. అవును, నాకు ఆల్టర్నేట్ అంటే కాంప్రమైజ్ ఎప్పుడు అవుతారంటే మనిషి అతను ఏమీ చేయలేనప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంది, మనం చేయగలిగిన నమ్మకం మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే మీకు ఆల్టర్నేట్ అనేది సోర్స్ కనిపిస్తుంది. ఆల్టర్నేట్ సోర్స్ కనిపించినప్పుడు దాని మనం ఏం చేయలేమని డిసప్పాయింట్ లో అక్కడ కూర్చోవడం కంటే ఆల్టర్నేట్ ఎదిగితే మీకు అంతకంటే బెటర్ అవుట్పుట్ వచ్చిన రోజులు ఉన్నాయి, వచ్చాయి కూడా. చేసుకుంటూ పోతుంటే అలాగా తెలుస్తూ ఉంటుంది. సో రాజీ పడి అంటే రాజీ పడిపోయి అక్కడ కూర్చొని ఇది లేదు నాకు ఇప్పుడు చేయడం ఎలాగా, ఈ ఆలోచన కంటే దీన్ని ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు, నాకు ఇదే ప్రెమిసెస్, ఇంతవరకే నాకు పర్మిషన్స్ ఉన్నాయి, సో ఈ పర్మిషన్స్ లో నువ్వు దీన్ని ఎలా కంప్లీట్ చేస్తావు ఈ టార్గెట్ లో, అది ఛాలెంజింగ్, అది మోర్ ఛాలెంజింగ్. ఇంకా నిజంగా అంతే కదా మరి, అది అది ఇంకా పుట్టి దాని బయటకు అవుట్పుట్ తెప్పించాలంటే ఆ మధ్యలో దర్శకుడు పడే తపన కానీ ఆ తపస్సు కానీ ఇంత అంతా కాదు నిజంగా. దర్శకులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా డైరెక్టర్స్కి నాకెందుకో ఇప్పటికి సార్ అంటే బయట ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు డైరెక్టర్స్కి ఉన్న వాల్యూ ఇంకెప్పుడు లేదు సార్, ఇంతకు ముందు డైరెక్టర్స్కి అంత వాల్యూ ఉండేది కాదేమో అంటే బయట పీపుల్లో. అదే అదే ఇట్స్ లైక్ ఇండస్ట్రీ ఎప్పుడు డైరెక్టర్ని వాల్యూ ఇస్తుంది, ఇండస్ట్రీ ఎప్పుడు డైరెక్టర్స్కి ఇవ్వాల్సింది పీపుల్ అంటే జస్ట్ బయట నార్మల్ పీపుల్. ఓకే, డైరెక్టర్స్ అనగానే ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు నిజంగా. అంటే మాక్సిమమ్ ఆ డైరెక్టర్ ఎంతవరకే ఇప్పుడు బాగా తెలిసింది, ఇప్పుడు ఇప్పుడు మనకి యూట్యూబ్ సోషల్ మీడియా అసలు సినిమాని ఎలా తీస్తారు ఏంటనే ఎవాల్వ్మెంట్ చాలా వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు లైక్ అదే అప్పుడు నేను డైరెక్టర్ అయి ఉంటే నేను నా ఫస్ట్ ఇప్పుడు నాకు అదృష్టం నా ఫస్ట్ సినిమాతోనే నేను ఫిల్మ్ ట్రీ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా ఇస్తున్నా అంటే నేనంటే బయటకు వెళ్తా ఇప్పుడు అంటే తెలిసిపోతుంది అందరికి, ఓ ఫలానా డైరెక్టర్ ఫలానా సినిమా చేశారు ఐడెంటిటీ అనే సినిమా, ఓహో అతను ఫస్ట్ సినిమా అని. బట్ అప్పట్లో లేదు కదా సార్, అప్పట్లో 100 డేస్ ఫంక్షన్ అది టీవీలో రావాలి, ఆ టీవీలో వచ్చినప్పుడు అక్కడ హీరోని హీరోయిన్లు చూడడానికి జనాలకి అవకాశం ఉండేది కాదు, ఆ 1 మినిట్ మాట్లాడే టైంలో వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు నాకు చూడండి నేను ఫస్ట్ సినిమాతోటి ఎంత పెద్ద ఇంటర్వ్యూ అంటే ఫిల్మ్ ట్రీలో నేను ఒక 1 అవర్ 1 అవర్ కూర్చొని మాట్లాడుతాను ఫ్రీగా. సో నా గురించి నేను చెప్తున్నా అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతాం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు మూవీస్ లో కూడా మన మేకింగ్ వీడియోస్ వచ్చేసినాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. అవును, అమ్మో డైరెక్టర్ గారు ఇంత కష్టపడతారా, ఇంతలా చేయిస్తారా బాబాయ్ అని చెప్పి నిజంగా దండం పెట్టే ఇది ఉన్నారనమాట బాగా తెలిసిపోయింది సార్. తర్వాత యూనిట్ మీకు కోఆపరేటింగ్ ఎలా చేసింది మామూలుగా? సూపర్ సార్, టెక్నీషియన్స్ అందరూ సూపర్ సార్ అసలు నిజంగా. లైక్ నేను చెప్పిన నరేష్ గారు కానీ మా రైటర్, ఆయన ఇన్పుట్స్ కథలో చాలా ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన, వెరీ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ అతను, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉంటుంది అతను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నరేష్ గారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి సార్, ఈశ్వర్ పేరు వాళ్ళని. ఆయన ఇంతకుముందు ట్రాప్, నేను నాగార్జున కొన్ని కొన్ని సినిమాలు చేశారు, ఒక 5 సినిమాలు చేశారు, 5-6 సినిమాలు చేశారు, ఇది మన 6వ సినిమా అనుకుంటా. అతను మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు సార్, అంటే నేను ఏదైతే అనుకున్నాను నేను ఏదైతే సిచ్యువేషన్ చెప్పానో ఆ సిచ్యువేషన్ తగినట్టు స్పాంటేనియస్గా ఇలా అయితే బాగుంటుంది, ఈ ఫ్లోలో వెళ్తే బాగుంటుంది, దీనికి ఇది బాగుంటుంది, ఈ ట్యూన్ బాగుంటుంది, ఆ జడ్జిమెంట్ తీసుకోవడం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సార్. అలాగే కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్స్ సార్, మెయిన్ ప్రొడ్యూసర్స్ సార్ మీరు అంటే బేసిక్గా కొత్త వాళ్ళు అనగానే నువ్వేనా చేస్తుంటే 1 to 100 questions వస్తాయి గ్యారంటీగా, ఖచ్చితంగా అడుగుతారు. కానీ సార్ నేను ఇది చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అని చెప్పంగానే
అంటే అలా అర్థం చేసుకునే విధానం నమ్మకం అలా అలా మెచ్యూరిటీ లెవెల్స్ నేను ఈ సాంగ్ ఇది ఇలా వర్కౌట్ అవుతుంది సార్ ఇది ఇందుకు చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు నో సెకండ్ థాట్ ఓకే మీకు నచ్చిందా ఓకే ఇది నాకు నచ్చింది డన్ హెల్ప్ అండి అంతే ఇంకా వేరే అంటే దేవుడి వల్ల ఎక్కువ డిస్కషన్స్ జరగలేదు అంటే మన అంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ అని చెప్పాలి నిజంగా అట్లా ఉన్నప్పుడు దర్శకుడు తనకున్న అనుకున్న రీతిలో చేయగలడు చేస్తాడు కూడా గీతా మాదిరి గారు ఖచ్చితంగా పాడాలి అన్నాను ఓకే సార్ పాడిద్దాం అంటే ఈ వాయిస్ ఆ సాంగ్ కి ఆ వాయిస్ అయితే బాగుంటది అనుకున్నప్పుడు గీతా మాదిరి గారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సార్ చేద్దాం అంటే ప్రతిదీ చేద్దాం అంతే ఇంకా మనం డిస్కషన్ లేదు ఫలానా అనుకుంటే అది చేసేద్దాం ఇప్పుడు పోస్టర్ వచ్చింది సార్ మనకి పోస్టర్ రిలీజ్ అయింది చెప్పాను కదండి టీజర్ మల్లినేని గోపిచంద్ గారు చేశారు తర్వాత సాంగ్స్ రిలీజ్ అయినాయి ఒక 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి చెప్పాను ట్రైలర్ ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం అంటే రిలీజ్ కి రెడీగా ఉంది సినిమా మొత్తం కంప్లీట్ అయింది సెన్సార్ అన్ని కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది క్యూబ్ లో కూడా చేసాము సో డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు అతి త్వరలో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ లోపలే సినిమా రిలీజ్ ప్లానింగ్ లో సినిమా రిలీజ్ ఫంక్షన్ కూడా అంటే ఒక 4-5 డేస్ ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేసి చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉంది సార్ ఖచ్చితంగా ఇప్పుడు టెక్నీషియన్స్ మీకు సహకరించారు కదా సార్ అయితే టెక్నీషియన్స్ లో నేను ఎడిటర్ గారి గురించి చెప్పాలి సార్ ఎడిటర్ గారు లైక్ ఎలా అంటే కంప్లీట్ చేంజ్ చేశారు అంటే నేను ఒక సెన్స్ చెప్పగానే నా సీన్ ఇది నా ఫుటేజ్ ఇది నా సెన్స్ అని చెప్పగానే చెప్పిన దానికంటే చాలా ఎక్కువ అంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే ఉంటే దాన్ని ఇక్కడ చేసి చూపించారు అంటే ఒక డైరెక్టర్ మైండ్ ని రీడ్ చేయడం చాలా అసలు ఒక సీన్ ఇలా కట్ చేయొచ్చు ఇది నా సీన్ అన్నప్పుడు టప్పున నేను అనుకున్న సీన్ ని ఇలా చూసేవాడిని ఓ ఇదే కదా నేను తీసింది అని ఈజీగా అంటే ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు సార్ చాలా అంటే టెక్నీషియన్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు ఎందుకంటే షూటింగ్ లో అది తీయటం వరకు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ టాకీ పార్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండే నిజంగా రెండో జన్మ అనమాట సినిమాకి టాకీ పార్ట్ పూర్తి అవడం అనేది ఒక జన్మ అయితే రెండో జన్మ ఈ పోస్ట్ ప్రొడక్షన్ సార్ పోస్ట్ ప్రొడక్షన్ అబ్బా చాలా అంటే కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి దాంట్లో ఒక్కోసారి షార్ట్ అవుట్ ఫోకస్ లో ఉండొచ్చు ఆ షార్ట్ కావాల్సి అనిపిస్తుంది మనకి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది సార్ అది తర్వాత మరి ఈ మూవీకి మీరే డాన్స్ మాస్టర్ గా ఎందుకు అవ్వలేదు మరి అయ్యారా మరి ఏం చేశారా లేదు సార్ ఒక సాంగ్ అయితే మాంటేజ్ సాంగ్ నేనే చేసుకున్నాను సో అన్నీ చేయకూడదు సార్ అన్నీ చేయకూడదు ఎప్పుడు అంటే మనకు వచ్చాను అన్నీ చేయకూడదు అదే మనకి జడ్జ్మెంట్ వస్తే చాలు మనం ఏం చేస్తున్నా దాని మీద జడ్జ్మెంట్ వస్తే చాలు ఇప్పుడు మన రోల్ ఏంటి డైరెక్టర్ నేను ఒక్క సాంగ్ అయితే చేసుకున్నాను సార్ అది నా మాంటేజెస్ సో సీన్స్ లోనే వస్తుంది కాబట్టి అది మాంటేజ్ లోనే వెళ్తుంది సో ఒక సాంగ్ చేసుకున్నాను మిగతా అంతా బయట నా ఫ్రెండ్ సర్కిల్ లోనే చేశారు వాళ్ళు చాలా కష్టపడి చేశారు అంటే కష్టపడి అంటే నా మీద ఇష్టం మాస్టర్ గారిని శేఖర్ మాస్టర్ గారిని పిలిచారా మరి సాంగ్ ఏమన్నా చేయడానికి సార్ ఆయన శిష్యుడు సినిమానే కదా సార్ ఖచ్చితంగా నేను ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటాను సార్ ఖచ్చితంగా నేను ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటాను అది నేను అదృష్టంగా భావిస్తాను ఖచ్చితంగా ఆయన నా సినిమాలో చేస్తున్నారంటే నేను అది అదృష్టంగా భావిస్తాను శేఖర్ మాస్టర్ గారు కానీ జానీ మాస్టర్ గారిని కానీ గణేష్ మాస్టర్ గారు కానీ నాకు బాగా ఇష్టమైన బృందా మాస్టర్ గారు కానీ జానీ మాస్టర్ గారు కానీ అంటే నా ఫస్ట్ సినిమా సార్ కొత్త వాళ్ళతో చేస్తున్నాను చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చేస్తున్నాను సో నేను ఇప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంతేలేండి కొన్ని ఉంటాయి టెక్నికల్గా కొన్ని ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నేను ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు సినిమా ఏదైనా సినిమా ఏదైనా సినిమా నేను స్టాండర్డ్స్ తగ్గించట్లేదు కానీ ఒక పొజిషన్ ఆ పొజిషన్ అనేది నాకు దేవుడిస్తే ప్రేక్షకులు ఇస్తే ఖచ్చితంగా అలాంటి అందరితో వర్క్ చేసి చేయాలి చేయించుకోవాలి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎప్పటికీ ఉంటుంది మీ ఈ ఐడెంటిటీ ఫస్ట్ మూవీ సార్ ఇది దీంతో మొదలైన మీ ప్రస్థానం సార్ కనీసం 1000 సినిమా దాకా వెళ్తుంది
నాకు తెలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ మూవీ అన్నప్పుడు ఒక డైరెక్టర్ ఎఫర్ట్ మొత్తం 100% పెడతాడు గ్యారంటీగా. ఖచ్చితంగా. సో ఆ విధంగానే నేను అంటున్నాను అనమాట, డాన్సర్గా మీరు కూడా మరి ట్రై చేయబోయారని చెప్పి అన్నాను కదా. సార్, ఈ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మామూలుగా చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అంటే మీ ఫీలింగ్ మీ వరకు అసలు ఎట్లా అనిపించింది? అదొక థ్రిల్లింగ్ అనమాట. అది అదొక థ్రిల్లింగ్ కంటే మోర్ ఓవర్ బాధ్యత సార్. అది మనం కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చాం, ఇది మన లైఫ్ అనుకున్నాం. ఓకే, ఇది నా ఫస్ట్ ఆపర్చునిటీ, నా 100% నేను ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది మిస్ అయితే నాకు వేరే ఆపర్చునిటీ రాదు. నిజంగా ఇది ఇది ఈ ఆపర్చునిటీ నేను గ్రాప్ చేయకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ ఖచ్చితంగా సక్సెస్ మాట్లాడుతుంది. అంటే సక్సెస్ మాట్లాడిందంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. సో మనం దానికి ఎంత వరకు ఎఫర్ట్స్ పెట్టగలం, మన 100% ఇన్పుట్స్ ఎలా ఇవ్వగలం, మన 100% ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన ఫ్యూచర్, ఇది ఈ ఫ్యూచర్ ని మనం ఎలా కాపాడుకోవాలా. మోర్ ఓవర్ బాధ్యత ఎంజాయ్మెంట్ కంటే బాధ్యతగా చేశాను సార్. ఎంజాయ్మెంట్ చేస్తూ బాధ్యతగా చేశాను. పని ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, కానీ పనితో పాటు బాధ్యతగా చేశాను. ఎందుకంటే ఇది 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 లేదనుకోండి సార్, నాకు ఎలాగో ఉంది, నేను వెళ్తాను. కానీ నేను వెళ్ళానంటే ఇంకా అవ్వదు. అంతే కదా, మరి నేను ఇంకా ఆగినట్టే. ఒక జోనల్ దాటిందంటే మళ్ళీ ఇంకొక జోనల్లో ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ నిలబడాలి, అంతే. ఇక్కడ నిలబడితేనే నెక్స్ట్ కి వెళ్తాం, ఇదే టార్గెట్. నేను ప్రతిదీ అలాగే చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా నేను అలాగే. మీరు ఎంత కష్టపడ్డారనేది మీరు చెప్తున్న మాటలోనే కనబడుతుంది మాకు మామూలుగా. సో ఇప్పుడు పొన్నం సునీల్ ఒక డాన్సర్, ఒక డైరెక్టర్ సార్, ఒక హీరో ఎప్పుడు అవుతాడు సార్? ఎందుకంటే మాకు ఉంటది కదా సార్, మరి అలాగే సార్. యువర్ యంగ్స్టర్ సార్? సార్ లేదండి, అలాంటి ఆలోచన అస్సలు లేదు. అయ్యో, నా కంఫర్ట్ జోన్ లో ఇప్పుడు నేను దీంట్లో కంఫర్ట్ గా లేను సార్. ఓకే, నా కంఫర్ట్ జోన్ రావాలి. ఇక్కడ డైరెక్టర్ గా నా కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా థాట్ ఉంటే తప్ప అస్సలు లేదు సార్. నేను ఇప్పుడు డైరెక్టర్ గా స్ట్రగుల్, నా కంఫర్ట్ లేదు. నేను ఒక డైరెక్షన్ చేశాను, అది ప్రేక్షకుల ముందు పెట్టబోతున్నా, అది రిజల్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ లో నేను ఎలా ఎవరెవరిని ఈ ప్రాజెక్ట్ లో నేను ఏమేమి నేర్చుకున్నాను, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవి థాట్స్ ఉన్నాయి, కానీ హీరోగా అస్సలు లేదు. అంటే మీ కానీ మీ మరి ఎవరైనా అంటే మీరు అనుకోపోయినా కానీ ఎవరో మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఉంటారు, అన్న మీరెందుకు హీరోగా ట్రై చేయలేదు ఈ మూవీలో అని చెప్పని అంటారుగా అని ఉంటారు. లేదు సార్, లేదు సార్, అనలేదా ఫ్యూచర్స్ కనబడుతున్నాయి కదా సార్? లేదు సార్, మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కానీ నిజంగా బట్ అంత లేదు సార్. బట్ అంత చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యతని నెత్తి మీద పెట్టుకుని మీరు అంతలా నడిపించారు, మరి మీ ఓపిక దానికి చాలా థ్యాంక్స్. అయితే ఇప్పుడు పొన్నం సునీల్ అనే ఆయన ఒక డాన్సరు, ఒక డైరెక్టరు. సో ఫ్యూచర్ లో హీరోగా చూస్తాం, అయితే మాకైతే ఆశ అయితే ఉంది, గ్యారంటీగా రావాలి మాకు, అది మా కోరిక. లేదు సార్, లేదు సార్, అప్పుడు కంఫర్ట్ సార్, దేవుడు దయవాలి తెలీదు మనకు, తెలియదు సార్. డైరెక్ట్లో చేస్తున్నాను మీరు సార్, వామో మనం డైరెక్ట్లో దిగాము, ఇది సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా, మరి దీన్ని ఎట్లాగా ఇది చేయగలం అన్న టెన్షన్ ఏమన్నా ఒక్కసారి కూడా ఏమన్నా కలిగిందా ఎప్పుడైనా సందర్భంలో ఏమన్నా ఎప్పుడైనా? చాలామంది అడిగారు సార్ ఇదే క్వశ్చన్, చాలా మంది అడిగారు. అది ఎందుకంటే అది ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడిగారు, బాగానే ఉన్నావు కదా, ఎందుకు డాన్సర్ గా ఉన్నావు, అసిస్టెంట్ గా ఉన్నావు, కొరియోగ్రాఫర్ గా చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు నీకు ఈ స్ట్రగుల్, డబ్బులు వస్తాయో రావో తెలీదు, ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలీదు, అది ఉంటుందో లేదో తెలియదు, అయితే మొత్తం కెరీర్కి ఇబ్బంది అవుతుంది, ఇలా అడిగారు. ఇలా అనుకుంటే నేను అక్కడ ఆగిపోయాను. ఓకే, నాకు ఎప్పుడు భయం లేదు, నేను ఏదో అవుతాను సాధిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, కష్టపడితే వెళ్తున్నాం, అయిందా వెల్ అండ్ గుడ్, అవ్వలేదా నేర్చుకుంటారు, నేర్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, వెరీ గుడ్. అంతకుమించి ఏముంది సార్, ఇప్పుడు ఒక ఒక స్టెప్ చేస్తేనే కదా, స్టెప్ వేస్తేనే కదా తెలుస్తుంది ముందుకు వెళ్తామా వెనక్కి వెళ్తామా, అక్కడ ముళ్ళుందా రాయిందా ఏదిందా అని తెలుస్తుంది. ముళ్ళుందా తీసుకుని ముందుకు వెళ్తాం, రాయిందా తొక్కుంటూ ముందుకు వెళ్తాం, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటాం. ఒక్కోసారి పూలు పడచ్చు, ఒకసారి రాళ్ళు పడచ్చు, రాళ్ళు పడచ్చు, ముళ్ళే గుచ్చుకుంటే అమ్మో ముళ్ళు గుచ్చుకుంటదేమో అని నువ్వు అడిగి వేయలేకపోయావు అంటే ఇంకా మనం లైఫ్ లో ముందుకు వెళ్ళలేము ఖచ్చితంగా. సో
కంఫర్ట్ జోన్ అనేది వదిలేస్తాను సార్ నేను ఫస్ట్ థింగ్. నేను ఈ చైర్ కంఫర్ట్ ఉంది, హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు, హ్యాపీ నాకు అనుకుంటే ఈ కంఫర్ట్ చైర్ లోనే కూర్చొని ఉంటాం, బయటికి వెళ్ళాం. కూర్చోడానికి ఎంతవరకు మనకు కంఫర్ట్ ఉందో అంతవరకు కూర్చున్న తర్వాత లేచి పని చేసుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా పని చేయాల్సిందే, అది ఏదైనా సరే లైఫ్ లో. ఒకవేళ ఈ గమనంలో ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఓహో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలన్న జాగ్రత్త కూడా ఎక్స్పీరియన్స్ లో ఖచ్చితంగా సార్ సక్సెస్ అవుతాం అనేది దిగుతాడు ప్రతి ఒక్కరు. అవును, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని దిగుతారు సార్ లైఫ్ లో. అవును, ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక లైఫ్ స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో దాన్ని పట్టుకుంటారు. అంటే ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ని పట్టుకుని వెళ్తా ఉంటారు. ఆ థ్రెడ్ ఎప్పుడు సూచిస్తూ ఉంటుంది. సో ఆ థ్రెడ్ని పట్టుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆ థ్రెడ్ ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తుంది ఖచ్చితంగా. సో దాన్ని పట్టుకునే వరకు ఆ కష్టం మనకి, ఆ కష్టాన్ని మనం అందుకోవాలి ఖచ్చితంగా, దాని ఫలితాన్ని మనం పొందాలి. సో పట్టుదల ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు బేసిక్ గా నేను ఫిలిం ట్రీ ఇంటర్వ్యూలో కూర్చొని నేను ఇంత మాట్లాడుతున్నానంటే అవును, నేను అసలు అక్కడి నుంచి రాకపోతే నేను మాట్లాడను కదా సార్ బేసిక్ గా. అవును, అంతే కదా మరి నిజంగా. ఇప్పుడు మరి మీ మూవీ నెక్స్ట్ ప్లాన్ ఏమనుకుంటున్నారు మరి మామూలుగా మీరు, అంటే ఎన్నాళ్ళలో దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ 1 మంత్లో ఖచ్చితంగా దీన్ని చేయాలంటున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఈగర్గా వెయిటింగ్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి, వాళ్ళు బాగా కష్టపడి చేశారు, ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకొని చేశారు. రాజుగారు అయితే చాలా కష్టపడ్డారు సినిమా కోసం, అమరేష్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు, వాళ్ళ మిస్సెస్ సరిత గారు చాలా, అంటే ఎంత అంటే అంత ఎంత కాదు, లైక్ ఈరోజు ఫుడ్ సరిపోలేదు అనుకుంటే ఆమె ఇంటి దగ్గర నుంచి పంపించేసారు. అసలు నిజంగా ఈరోజు ఫుడ్ సరిపోదు, ఒక 4 ఎక్స్ట్రా వచ్చారు, ఒక 5 మంది ఎక్స్ట్రా వచ్చారంటే ఇమ్మీడియట్గా కార్ వేసుకొని ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ ఉంటే ఇంట్లో నుంచి లేదంటే బయట నుంచి తప్పన వచ్చేసేవాళ్ళు, అంటే అంత సపోర్టివ్ గా చేశారు, యూనిటీకి అంత సహకరించారు చాలా ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్. అండ్ సినిమాకి వచ్చేసరికి నాకు బాగా హెల్ప్ చేశారు సార్ అందరూ చాలా, అంటే ప్రమోషన్స్ విషయంలో డాలీ సార్ కానీ, ప్రియమణి గారు కానీ, అడగంగానే ప్రియమణి గారితో నేను వర్క్ చేసినప్పుడు గుర్తుపట్టి డీసెట్లో కూర్చున్న తర్వాత గణేష్ మాస్టర్ గారు కానీ, శేఖర్ మాస్టర్ గారి గురించి నేను చాలా ఎంత చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే ఆ రోజు చాలా పెద్ద షూట్, నా వల్ల డిలే అయింది. ఆయన అంటే ఆయన ఎప్పుడూ సెట్లో ఒక 1 అవర్ ముందే ఉంటారు, సెట్లో ఎప్పుడు 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ ముందే ఉంటారు. సో ఆ రోజు పెద్ద షూట్ సార్, చిరంజీవి గారిది అండ్ రామ్ చరణ్ గారిది, పెద్ద షూట్ ప్రాక్టీస్ జరిగింది ఇన్స్టిట్యూట్లో. నేను వెళ్ళాను, వెళ్ళంగానే సునీల్ రా అని చెప్పేసి అక్కడికి మీడియా వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు, మీడియా పర్సన్కి ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల, సో టైం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ వచ్చారు. నా కోసం లిటరలీ ఒక 45 మినిట్స్ వెయిట్ చేశారు, అక్కడ అంత పెద్ద సినిమా నిజంగా, నా సాంగ్ రిలీజ్ చేయడానికి ఒక 40 మినిట్స్ వెయిట్ చేశారు సార్. అంటే నేను ఫస్ట్ డే నేను శేఖర్ మాస్టర్ గారిని ఇన్స్టిట్యూట్లో చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్ ఆయనకి. నాకు ఇప్పటికీ నాకు అంత ఎమోషన్ అవుతాను. అంతేలేండి, గురువుని తలుచుకుంటే ఆటోమేటిక్గా అవమానం ఉప్పొంగిపోద్దలాగా కనపడుతుంది. అంటే ఎలా అంటే సునీల్ నువ్వే కదా, రేపు రా లేదంటే ఎల్లుండి రా అనొచ్చు, కానీ నాతో మాట్లాడుతూ సాంగ్ చూస్తూ ఎక్కడ చేసావు, ఎప్పుడు చేసావు, ఈ లొకేషన్ అక్కడ ఇది బాగా చేశారు, కెమెరామెన్ గారు బాగా చేశారు, ప్రొడ్యూసర్స్ గారా, ఇలా అంటే నాకు తెలియకుండానే ఆ కంఫర్ట్ నాకు ఇచ్చారు నిజంగా. అంతే కదా మరి నిజంగానే ఆయనకి ఎప్పటికీ సార్. అలాగే ప్రతి ఒక్కరు సార్, మా ఏ మాస్టర్ గారైనా సరే చూడంగానే ఒక చిన్న రెస్పెక్ట్. మీరు సంపాదించుకున్న ఆ టాలెంట్ అలాంటిది అదే లాక్కెళ్తుంది అక్కడికి కదా నిజంగా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిని మీరు గుండెలో పెట్టుకోవడం కాదు, మిమ్మల్ని ఆయన గుండెలో పెట్టుకున్నాడు నిజంగా. అంతే కదా మరి. ఇప్పుడు భవిష్యత్తులో సార్ శేఖర్ మాస్టర్ గారి స్టెప్పల్ని సునీల్ మాస్టర్ గారు కాపీ కొట్టే అవకాశం ఉందా సార్? నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే ఖచ్చితంగా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్, ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్, నా మీద ఖచ్చితంగా ఉంటుంది సార్. లేదని నేను చెప్పను, నా పందా వేరే ఉంటుంది, నా స్టైల్ వేరే ఉంటుంది, నేను చేసే నేను ఒక ఒక మూవీని చూసే విధానం వేరుంటుంది, కానీ
ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. మరి ఆయన స్కూలే కదా మరి. అదే సార్, ఆయన స్కూల్ అన్నప్పుడు ఇంకా బెంచీలు ఆ మెట్లు ఆ పాటలు అలాగే ఉంటాయి కదా మరి. అవును సార్, అవును సార్. ఓకేనన్న, సాధారణంగా మీకు ఏ టైప్ మూవీస్ అంటే బాగా ఇష్టం సార్? నాకు ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తాను సార్. నేను ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తాను. నాకైతే బేసిక్గా ఇది అదే అని నేను లేదు సార్, అన్ని జోనర్స్ని ఇష్టపడతా. ఎక్కువగా ఇష్టపడేదంటే ఫ్యామిలీ డ్రామాస్. ఓకే, కొన్ని ఎమోషన్స్ కొన్ని కొన్ని సెన్స్లు భలే ఉంటాయి ఫ్యామిలీ డ్రామాస్లో. ఓల్డ్ ఫ్యామిలీ డ్రామాస్ బాగా అన్ని కలిపి దాంట్లో ఉంటాయి, అన్ని ఎమోషన్స్ దాంట్లో ఉంటాయి, బాగా అనిపిస్తుంది. ఓకే, తర్వాత ఈ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం నేర్చుకున్నారు అసలు మామూలుగా ఒక దర్శకుడిగా? దర్శకుడిగా మీరు అన్నారు చూడండి, షూటింగ్ పార్ట్ ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ ఒకటి. ఓకే, నాకు పోస్ట్ ప్రొడక్షన్లో ఏం చేయకూడదని నేను నేర్చుకున్నాను సార్. ఏం చేయాలో తెలుసు ముందు నుంచి. ఓకే, ఏం చేయకూడదో నేర్చుకోవాలి సార్. అది కనిపెడితేనే మనం ఏం చేయలేము అప్పుడు. నెక్స్ట్ ఏం చేయకుండా ఉంటాం మనం, అంటే ఏం చేయకూడదు, ఏం మిస్టేక్స్ చేస్తే ఇక్కడ ఏం మిస్టేక్స్ అవుతాయి పోస్ట్ ప్రొడక్షన్లో. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ని మనం నెక్స్ట్ ఒకటి రెండు, ఎక్కువ ఏం చేయలేదు సార్, ఒకటి రెండు, కొన్ని కొన్ని డిఐ దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్నవి, అంటే మనకు తెలియకుండానే మనం అంతా రైట్ చేసాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి మనకి అక్కడ ప్రతిదీ కనిపిస్తుంటుంది. డబ్బింగ్ కానీ, సో డబ్బింగ్ విషయంలో కానీ, ఆర్ఆర్ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, డిఐ విషయంలో కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో కానీ, సో వీటిలన్నిటి విషయాల్లో మనం అన్ని తెలుసు అనుకుంటాం. బేసిక్ గా మన మనిషి నైజం ఏంటంటే అన్ని తెలుసు అనుకుంటాం, అక్కడికి వెళ్ళేసరికి ఏదో సంథింగ్ వస్తూ ఉంటది. సో దాన్ని గ్రాప్ చేసుకోవాలి, అంటే ఇది చేయకూడదు, ఇది నెక్స్ట్ టైం మనం ఇది చేయకూడదు రిపీట్, ఎందుకంటే దీనివల్ల ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అని మాత్రం నేను నేర్చుకున్నాను సార్ ఖచ్చితంగా. సో దర్శకుడిగా సార్, మీ మొదటి మూవీకి సార్ 100 మార్కులు ఇస్తే మేము మీరు 8 మార్కులు వేసుకుంటారు నిజాయితీగా సార్? నేను వేసుకోవడం కదా సార్, అదే ప్రేక్షకులు వేయాలి సార్. వేస్తారు వేస్తారు ప్రేక్షకులు, మీకు ఆల్రెడీ 100 మార్కులు వేసేస్తారు. బట్ మీకు ఫస్ట్ మూవీ డైరెక్ట్, నాకు నేను ఎప్పుడు మార్కులు వేసుకోను సార్. ఎందుకు వేసుకోను అంటే నాకు నేను ఎప్పుడు 100 వేసుకోవాలనిపిస్తుంది. 100 నాకెప్పుడు అంటే నేను కదా సార్, నా స్వార్థం కదా, నాకు నేను ఎప్పుడు 100 వేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అవతల వాళ్ళ వ్యక్తులు మన వర్క్ చూసి, మనం ఏం చేసామనేది చూసిన తర్వాత, మన వర్క్ చూసిన తర్వాత వాళ్ళు ఇస్తారు చూడండి సార్, అది మనకి ఖచ్చితంగా మనకి ఆనందాన్ని ఇస్తారు. వాళ్ళు 1 మార్క్ ఇచ్చినా 100 సమానం, అంతే ఖచ్చితంగా. మనం 100 అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ 1 మార్క్ ఇచ్చారనుకోండి, సో మనం ఏం తప్పు చేసాం, వాళ్ళకి నచ్చకుండా మనం ఏం చేసాం, దాంట్లో నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు తర్వాత. సో ఈ మూవీ ద్వారా సార్ మీరు మా ప్రేక్షకులు చెప్పేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ ఐడెంటిటీ మూవీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో, లవ్ ఎమోషన్ ఉంటుంది, తనను తను ఎత్తుక్కుంటూ ఉంటాడు, లైక్ అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి, సాంగ్స్ ఒక 4 సాంగ్స్. ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీగా సార్, ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ, చాలా ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ మీరు ఓపెనింగ్ ఒక 10 మినిట్స్ సినిమాలో స్టార్ట్ అయ్యారంటే సినిమాలో కథ అయిపోయేంత వరకు మీరు బయటకు రారు సార్. ఖచ్చితంగా లేనో అయిపోతారు ఖచ్చితంగా. ఓహో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది సార్ ఖచ్చితంగా. అంటే ఆ ఓపెనింగ్ అలాంటి చేసాం. డైరెక్టర్ సునీల్ పొన్నమ్ గారు సార్, ఇప్పుడు మా ప్రేక్షకులకి ఆఖరిగా ఒక మాట చెప్పేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్, ప్లీజ్ వాచ్ మై మూవీ ఐడెంటిటీ, చాలా బాగుంటుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ, అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక 10 మినిట్స్ కానీ సినిమాకి వెళ్ళి, 10 మినిట్స్ కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ మీరు కూర్చున్నారంటే ఎండ్ వరకు మీరు సీట్ ఎడ్జ్లో కూర్చొని సినిమా చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు డాన్సర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా, కొరియోగ్రాఫర్గా నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే మన ఫిల్మ్ ట్రీ ఛానల్కి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ మా ఈ ఐడెంటిటీ మూవీ ద్వారా సార్ మా సునీల్ పొన్నం గారికి ఒక ఐడెంటిటీ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ఐడెంటిటీ ఆల్రెడీ మీకు 50% వచ్చేసింది ఆల్రెడీ. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ చూసి మీకు వేసే మిగతా మార్కులు 50 తోటి 100% మీరు వచ్చేస్తారు. సో ఈ ఒక్క సినిమాతో స్టార్ట్ అయిన ఈ ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అది మా కోరిక. రెండోది మీరు ఐడెంటిటీని నా ఐడెంటిటీకి లింక్ చేశారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే మరి ఈ ఒక ఐడెంటిటీ తోటి
మీకు ఐడెంటిటీలు వస్తాయన్నమాట. నేను అనుకోలేదు నాకు కూడా ఇది ఒక ఐడెంటిటీ. ఖచ్చితంగా అంతే, దిస్ ఈస్ ఐడెంటిటీ ఫర్ యూ, ఫర్ యువర్ టాలెంట్, ఖచ్చితంగా ఫర్ యువర్ కరేజ్. చూడండి ఐడెంటిటీ టైటిల్ ఎక్కడికి వెళ్ళి ఫర్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఇన్ యువర్ డైరెక్టర్, మీలో ఉన్న డైరెక్టర్ కూడా ఒక ఐడెంటిటీ రావాలన్నమాట. ఖచ్చితంగా దానికి వచ్చేసింది. అలాగే మీరు కూడా ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వస్తున్నటువంటి నవ యువకులకి మీ పడ్డ కష్టం, అలాగే మీ యొక్క నేర్పిన నైపుణ్యం సార్, మీరు దర్శకత్వం వచ్చినటువంటి ఆ స్టైలు వీళ్ళకి కూడా ఒక అదొక ఐడెంటిటీ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత అంత అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు మీ బ్లెస్సింగ్స్, మీరు అన్న మాటలు నిజం అవ్వాలని కోరుకుంటాను సార్. ఖచ్చితంగా వచ్చే దర్శకులు కూడా మీ యొక్క ప్రతిభ కూడా ఒక టాలెంట్ అనేది ఒక ఇన్స్పైరింగ్ అవ్వాలని కోరుకుంటూ, మీ యొక్క మూవీ ఐడెంటిటీ అనేది నిజంగా చాలా ఐడెంటిటీని క్రియేట్ చేయాలి, అది హిట్ మూవీస్ అవ్వాలి, ప్రేక్షకులు ఆదరించాలి, అక్కడ నుంచి ఇంకా మీరు రాకెట్లో దూసుకుపోవడమే ఇంకా. ఖచ్చితంగా 2022లో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది డైరెక్టర్గా. ఇది ఎక్కడికో 1000 సినిమాలు పైకి పైకి వెళ్ళిపోతుంది గ్యారంటీగా. ఈ సినిమాలు కష్టం సార్, 1000 సినిమాలు అంటే ఇప్పుడు అయిపోతాయి సార్, టక టక అయిపోతాయి అనమాట. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా మీరు కొన్నాళ్ళతో మీరు ఆశ్చర్యపోతారు. దేవుడి దయవల్ల ఖచ్చితంగా సార్. అరే ఆ ఛానల్లో జూని బ్రహ్మానందం గారు 1000 అన్నారు 1000 అయిపోయినాయంటారా అమ్మని అయిపోయినాయి ఎక్కడ చూడండి సన్మానం చేయాలంటారనమాట. అలాగా లేదు సార్, నేను ఖచ్చితంగా నేను ఆ రోజు రావాలని కోరుకుంటాను. మళ్ళీ మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. తప్పనిసరిగా సార్, మా యొక్క ఇంటర్వ్యూకి పిలవంగానే మీరు వచ్చి మాకు ప్రేక్షకులకు మీ యొక్క జ్ఞాపకాలు మీ సినిమా కోసం చెప్పి ఇంత చేసినందుకు మీకు ఒక ఐడెంటిటీ మేము ఇస్తున్నాం ఫస్ట్. థ్యాంక్ యూ సార్. సో దీనికి కాస్త 1000 1x1000 అవ్వద్దు అనమాట మీ ఐడెంటిటీ. సో మీ ఐడెంటిటీ మంచి హిట్ అవ్వాలి, మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ మా ఈ ఛానల్ తరఫున మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.